అందరి కి నమస్కారం అండి చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు ఆ అందరికి పురి దేవతలకు తల్లి సమ్మక సారక తల్లికి ఆ బోల శివుడికి ఆ ఈశ్వరుడికి అందరికి నమస్కారాలు చూడండి ఈ కాలంలో చిలక జోషం అంటే సామాన్యంగా చాలా మందికి చిలక జోషం అన్నట్టు ఏముందరా అన్నట్టు అంటున్నారు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే ఈ జనాజీ కంప్యూటర్ కాలం వచ్చింది కాబట్టి చాలా మంది నమ్మేవాళ్ళు కూడా నమ్మలేకుండా అవుతున్నారు కానీ ఈ 100 శాతంలో ఒక 30 శాతం మంది శాస్త్రానికి నమ్ముతున్నారండి ఎందుకు నమ్ముతున్నారంటే మాకు ఇవాల రేపు వచ్చింది వృత్తి కాదు మాకు మాకు మూతాతల నుంచి వచ్చిన వృత్తి మా దేశం ఎప్పుడు పుట్టిందో మాకు చిలక జోషం అప్పుడు పుట్టింది మా తాత వాళ్ళ నుంచి వస్తే ఆ వంశపరంగాల నుంచి మేము దాన్ని కాపాడుకుంటా ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మేము దీన్ని కాపాడుతున్నాం ఇప్పుడు కూడా మేము గల్లీ గల్లీ తిరుగుతున్నామంటే మాకు ఎవరు ఏం చెప్పట్లేదంటే మా గొప్పతనం కాదు వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పించిన గొప్పతనం ఆ గొప్పతనంతోనే మేము నడుచుకుంటున్నాం కానీ ఏదైనా ఒక విషయం చెప్తాను అందరూ గమనించుకొని వినండి ఈ చిలక జోషం వాళ్ళే కదా ఏం చెప్తారు కదా వీళ్ళు చెప్పే అన్ని 10 రూపాయలు తీసుకునే వాళ్ళే కదా అని మీరు అనుకోకండి మేము డబ్బులు ఆశపడి ఏ పనులు చేయం శాస్త్రం వచ్చింది చెప్తాం కానీ పంతులు ఎంత అయ్యగారు ఎంత చెప్తారో గుళ్ళో మా శాస్త్రం కూడా అంతే ఉంటుంది ఎందుకంటే మేము శాస్త్రానికి వేరుతాం మేము నమ్మేది తొలిపేరు భవాన్ని ఇప్పుడు మీ ముందుకు ఫ్యూచర్ గురించి కూడా చెప్తాను రాబోయే గురించి కూడా ఇప్పుడు ఇది జులై నెల ఉంది ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా కుటుంబ విషయాల్లో కూడా మీరు నేను చెప్పిన రాశులు 12 రాశి ప్రకారం కూడా మీరు తప్పు విషయాలు అనుకుంటే మీ మనసులో భావాలు ఏదైనా ఉంటే మీ శాస్త్రం మీద మీకు దేవతల మీద మీకు భగవంతుని మీద మీ నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా చెప్పినట్టు పాటించండి చెప్పినట్టు ఇంట్లో నడవండి మీ ఇంట్లో శుభకార్యాలు మీ ఇంట్లో పనులు మీ ఇంట్లో కార్యక్రమాలు ఏమన్నా గొడవలు సమస్యలు ఏమన్నా పిల్లల గురించి సంతానం గురించి కాకుంటే మీకు 100% చెప్పినట్టు చేయకపోతే మీ పనులు కాకపోతే చూడండి మీరు యా తల్లి సమ్మక సారక తల్లి కుంభరాశి వాళ్ళ జాతకం చూడు చిలకమ్మ అమ్మవారు ఏం తీస్తుంది ఏం వస్తుందో చూడమ్మ కుంభరాశి పేరు మీద కుంభరాశికి ఎక్కడ పోయినా కుండ కడిగినట్టు అవుతుంది కుంభరాశికి అంటే కుండ అంటే అర్థమవుతుందో లేదో కొంతమందికి అర్థమైనట్టు చెప్తానండి కుండ అంటే మన నీళ్ళ కుండ మనం అంత నీళ్ళు ఎంత వేస్తాం ఎంత తాగుతామో అంత డబ్బులు పెట్టినా కానీ వాళ్ళు వ్యాపారాలు వెళ్ళినా కానీ అంతే ఖర్చు వస్తుంది కానీ వాళ్ళు ఎంత నిదానంగా చేస్తే వాళ్ళకి అంత ఆదాయం వస్తుంది లాస్ అవుతుందని భయపడకండి ఎంత మీరు ఓపిక పట్టి చేయండి అంత మీకు మంచికి జరుగుతుంది కానీ మీ జాతకం వల్ల ఇంటికి మీరు ఒకవేళ పెద్దవాళ్ళే పుడితే కష్టాలు పడతారు కష్టంతో పైకి వస్తారు ఒకరికి చేయి చాపారు స్వయం తెలివితేటలతోనే పైకి వస్తారు చదువుకున్న వాళ్ళు రెండోది మామూలుగా యువ పని ఇంట్లో పని బయట పని చేసేవాళ్ళు చిన్న వ్యాపారస్తులు ఉన్నా కానీ ఏం కష్టపడాల్సింది ఏం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు ఎట్లా వాళ్ళు కడిగి కష్టపడి పైకి వస్తారు ఈ కుంభరాశి మీద అట్లా బాగానే ఉంది ఈ జులై నెల నుంచి భయపడాల్సింది ఏమి లేదు మీకు అన్నింటిలో భాగ్యాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు కూడా ఏమన్నా పెళ్ళి పేరంటాలు కూడా ఏమన్నా గురు ప్రవేశాలు కూడా ఏదైనా వాహనాలు కూడా ఏ చేద్దాం అనుకున్నా కూడా మీకు మంచిగానే ఉన్నాయండి ఈ రాశి వాళ్ళకైతే అద్భుతంగా ఉంది ఆ తల్లి దయ వల్ల అమ్మవారి దయ వల్ల చిలకమ్మ చేసిన ప్రకారంగా అమ్మవారు చెప్పిన ప్రకారంగా వచ్చిన ప్రకారంగా అన్నింటిలో భాగ్యం ఉంది అందరికీ నమస్కారం